వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం. శ్రీవారు అలాగే దానికి సంబంధించి ఉభయ దేవేరులతో కూడా చక్రస్నానానికి సంబంధించి ఈ యొక్క ఆలయ అర్చకులు కూడా ఈ యొక్క ఘనంగా నిర్వహించారు ఈరోజు. సో మొత్తానికి ఇటు పక్కన బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయినాయి. అలాగే ఈ రోజున మరో పక్కన ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి రోజు భాగంగా కూడా ఈరోజు సంబంధించి విజయదశమి రోజున దుర్గమ్మ దర్శనానికి కూడా భక్తులు కూడా పోటెత్తారు. మొత్తానికి ఏదైతే తిరుమలలో సంబంధించి స్నపన తిరుమంజనం అనంతరం కూడా పుష్కరంలో వైభవంగా కూడా చక్రస్నానానికి ఒక కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు. 8 రోజుల పాటు వివిధ వాహనాల్లో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. అలాగే రాత్రి 7 గంటలతో ధ్వజాహరణంతో మొత్తానికి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మరో పక్కన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూడా దసరా మహోత్సవాలు చివరి రోజు సందర్భంగా రాజరాజేశ్వరీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. విజయదశమి రోజు దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల్ని అదుపు చేసేందుకు కూడా పోలీసులు తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తోంది. అంటే మొత్తానికి అంటే లాస్ట్ 5 ఇయర్స్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం యొక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూడా మొత్తానికి ఈ ఏర్పాట్లు అనేది మాత్రం బాగా చేశారు అనేది కూడా భక్తుల యొక్క స్పందన బట్టి తెలుస్తోంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా ఆలయ ఏర్పాట్లు కానీ భక్తుల సంఖ్య పెరగడం కానీ అలాగే ఈ యొక్క లడ్డు విషయంలో కానీ యొక్క నాణ్యత విషయంలో కానీ అలాగే వాళ్ళకి దర్శనానికి సంబంధించి కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ఇదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి అన్నిటి కూడా ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం ఉండడంతో మొత్తానికి అన్ని చోట్ల కూడా బ్రహ్మోత్సవాలు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు, అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. దీని యొక్క వెనక ఏదైతే అటు పక్కన అధికారులు కానీ మరో పక్కన పోలీస్ శాఖ కానీ వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్గా చేయడం జరిగింది. మొత్తానికి తిరుమలలో మరి చివరి రోజు శ్రీవారు, ఉభయ దేవరులు వాళ్ళందరూ కూడా స్నపన తిరుమంజన కార్యక్రమం మాత్రం చాలా ఘనంగా జరిగింది. మలయప్ప స్వామి 8 రోజుల పాటు వివిధ వాహనాల్లో దర్శనమిచ్చారు. స్నపన తిరుమంజనం తర్వాత పుష్కరంలో చక్రస్నానం వైభవంగా ఆచరించారు. మొత్తానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సక్సెస్ అనేది మాత్రం ఒక విధంగా ఎలాగుంటుంది, ఎలా చేయాలి, భక్తులకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మిస్టేక్స్ ఏమి లేకుండా ఎలాంటి తప్పులు చేయకుండా వాళ్ళకి దర్శనం విషయంలో వాళ్ళకి సాధ్యమైనంత వరకు త్వరగా వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించాలి అనే వేలో భాగంగా కూడా భక్తులకి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ కూడా ఆలయ అధికారులు కూడా మరి పటిష్టమైన మరో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు కానీ అలాగే ఆలయ సంబంధించి ఒక వే అంటే దర్శనానికి తక్కువ సమయం పట్టే విధంగా ఒక రూట్స్ మ్యాప్స్ కానీ భక్తులకి ఒక గైడ్ లైన్స్ కానీ ఇవ్వడంలో మాత్రం ఆలయ అధికారులు సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. సో మొత్తానికి బ్రహ్మోత్సవాలు చివరి రోజు చక్రస్నానంతో మొత్తానికి ఏదైతే 8 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తిరుపతి కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, మరి అంటే లాస్ట్ 5 ఇయర్స్తో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య ఎలా ఉంది, భక్తుల నుంచి ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది భక్తులు అంటే యొక్క ఏర్పాట్ల విషయంలో ఏమంటున్నారు మోహన్? గుడ్ ఈవినింగ్ సీతారాం రాజు. ఏదైతే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా కూడా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రధానంగా నలుగురు ఏదైతే టీటీడీ ఓ శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు తిరుమల అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాడు అధ్వర్యంలో కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు 2 నెలల ముందు నుంచి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్యాప్స్ ని సరిదిద్దుకుంటూ కూడా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు క్లియర్ చేశారు. అయితే గత ఏడాది శ్రీవారిని దర్శించుకునేందుకు 550,000 మంది భక్తులు వస్తే అంటే 8 రోజుల పాటుకి ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు పెడితే ఆ 9 రోజుల్లో 8 రోజుల పాటు 550,000 మంది వస్తే ఈ ఏడాది దాదాపు 6 లక్షల మంది అదనంగా 50,000 భక్తులు కూడా స్వామివారి వాహన సేవలు పాల్గొని కూడా స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఎదిగింది. అయితే అదే విధంగా కూడా అన్న ప్రసాదాల వితరణలో కూడా గత ఏడాది 16 లక్షల అన్న ప్రసాదాలు భక్తులు స్వీకరిస్తే ఈసారి 26 లక్షల మంది భక్తులకు సరిపోయేంత అన్న ప్రసాదాలు అంటే నాణ్యత రుచి పెంచి మరీ గ్యాలరీలో వెచ్చి ఉంటే భక్తులు కూడా అన్న ప్రసాదాలు ప్రతి 2 గంటలకు ఒకసారి అల్పాహారంతో పాటు అన్న ప్రసాదాలు కూడా పంపిణీ చేశారు. చిన్నపిల్లలకి పాలు నుంచి వాటర్, ముఖ్యంగా 4 లక్షల వాటర్ బాటిల్స్
గతంలో ఎక్కడ కూడా భక్తులకి గ్లాసుల్లోనూ మంచినీళ్ళు ఇచ్చేవారు. ఈసారి కేవలం వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ సక్సెస్ అయింది నేను చెప్పుకోవచ్చు. ఇంకా అదే విధంగా కూడా ఎక్కడ కూడా అధికారులు జులుము చూపించకుండా, అంటే ఒక పక్క ఎస్పీ మరొక పక్క సీవెంటెస్ వీళ్ళిద్దరు సమయంలో నుంచి చేసుకుని ఎక్కడ టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో వాహనాల ముందుకు వచ్చేదో లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను వాహనం ముందుకు తీసుకొచ్చి అలాంటివి ఏది శిక్ష ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించారు. మరోపక్క గరుడ సేవ రోజు అత్యంత ప్రధాన ఘట్టమైన గరుడ సేవ రోజు దాదాపు 350,000 మంది భక్తులు కూడా తిరుమలకు చేరుకున్నట్టు కూడా వాళ్ళ దగ్గర ఒక రికార్డ్స్ అయితే నమోదైన పరిస్థితి. అంటే 350,000 మందిలో దాదాపు 230,000 మంది శ్రీవారి గరుడ సేవ వాహన సేవలో కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నాలుగు బాడ వీధి గ్యాలరీలో దాదాపు 200,000 మంది సరిపోతారు. అదేవిధంగా బయట నుంచి ఏర్పాటు చేసినటువంటి క్యూలు అండ్ ఏదైతే గుడి వెనకాల ఉన్నటువంటి సౌత్ మాడర్ స్ట్రీట్ నార్త్ మాడర్ స్ట్రీట్ అదే విధంగా వెస్ట్ మాడర్ స్ట్రీట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల ద్వారా కూడా బయట ఉన్నటువంటి ఏదైతే రింగ్ రోడ్ లో ఉండేటువంటి 30,000 మంది భక్తులను కూడా స్వామి వారి వాహన సేవలు పాల్గొనేందుకు కూడా అవకాశం కల్పించారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి గరుడ వాహన సేవలు రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులకి సౌకర్యంగా భక్తులందరూ దర్శించుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క తిరుమలలో అంటే బయట అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్న వాళ్ళని కూడా వాహన సేవలు తిలకించేందుకు దాదాపు 35 బిగ్ స్క్రీన్స్ డిజిటల్ బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా కూడా వాహన సేవలు వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం టీటీడీ నిమగ్నమైంది. అదేవిధంగా ఇవాళ చివరి రోజు కూడా సాలపెట్ల బ్రహ్మోత్సవాలు చక్ర స్నాన మహోత్సవాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని విధాల సౌకర్యంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈసారి లడ్డు నాణ్యతమైన లడ్డును కూడా 30 లక్షల లడ్డును కూడా విక్రయించిన పరిస్థితి అండి. అయితే గత ఏడాది అదే విధంగా శ్రీవారి హుండీకి సంబంధించి విషయానికి వస్తే గత ఏడాది 8 రోజుల పాటు 22 కోట్లు వసూలు చేస్తే ఈ ఏడాది మొత్తం 24 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కూడా స్వామివారి ఆదాయం వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని విధాల ఒక పక్క భక్తులకి దర్శనాలు కల్పిస్తూ సౌకర్యాలు కల్పిస్తూ మరోపక్క రాబడి అదే విధంగా కూడా పెంచుతూ నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలతో పాటు లడ్డును కూడా భక్తులకు అందించే విధంగా కూడా టీటీడీఓ శ్యామరావు అదే విధంగా అదనపు ఈఓ వెంకటేష్ చౌదరితో పాటు ఎస్పీ అదే విధంగా సీఎం ఇద్దరు కూడా మొత్తం ఈ నలుగురు ఒక టీమ్ గా ఏర్పడి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంకా రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగ్గా చేసేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే బ్రహ్మోత్సవాలు ఆ 4 మాడవీధి గ్యాలరీలో కూడా భక్తులకు మరింత సౌకర్యాలు అదే విధంగా ఏదైతే గ్యాలరీలో వేచి ఉండే భక్తులు ప్రస్తుతానికి 200,000 మంది కెపాసిటీ ఉంది, దాన్ని మరింత ఒక 20,000 మరీ పెంచేందుకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. అదేవిధంగా భక్తులు కోరికిన కోరికల మేరకు పర్మనెంట్ గా కానీ లేదంటే టెంపరీగా కానీ ఎక్కడ కూడా వాన పడినా ఎండ పడినా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి కల్చేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పి ఇవాళ ఈఓ శ్యామరావు స్పష్టంగా చేసిన పరిస్థితి అని. మరోపక్క ఏదైతే మీడియా వాళ్ళు భక్తుల దగ్గర తీసుకున్నట్టు ఫీడ్బ్యాక్ లో కూడా ఈ ఏడాది భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా సంతృప్తిగా ఉందని చెప్పి కూడా భక్తులు అయితే పూర్తిగా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా గరుడ సేవ రోజు టీటీడీ చేసిన సేవలు కూడా ప్రతి భక్తుడు కూడా కొనియాడాలని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి అన్నప్రసాదంతో పాటు అల్పాహారము పాలు టీ అదే విధంగా వాళ్ళకి కావాల్సిన చిరుదండ్లన్నీ కూడా అక్కడికే ఇచ్చి భక్తులు ఎక్కడ బయట పోకుండా వాళ్ళన్నికి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో కూడా టీటీడీ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. సీతారాం గారు, మోహన్, అలాగే చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారు. ఎందుకంటే తిరుమలలో ఎక్కడ కూడా రాజకీయం అనేది ఉండకూడదు, భక్తుల పవిత్రత ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రం మాత్రం వినిపిస్తూనే ఉండాలి, వేరే మాటలు అనేది రాకూడదు అని కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల దిశగా ఈఓ గారు మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, అది గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, భక్తుల నుంచి స్పందన ఎలా ఉంది మోహన్? తప్పకుండా, ఏదైతే 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టు సమర్పించారు, అదేవిధంగా 5వ తేదీ ఉదయం కూడా టీటీడీ అధికారులతో ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే టీటీడీలో ఉన్నటువంటి హెచ్ఓడి ఆల్ హెచ్ఓడిస్ తో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు అంటే పోలీసులు కానీ విజిలెన్స్ కానీ అందరినీ కూడా ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అనేక సూచనలు చేశారు. తిరుమల కొండపై సాధారణ భక్తులకే పెద్దపీట వేయాలి, సాధారణ భక్తులకే ప్రాధాన్యత కల్పించాలి, దర్శన విషయంలో కానీ గదుల విషయంలో కానీ మరొక ఏదైతే అన్నప్రసాదంలో కూడా A1 గ్రేడ్ ఉన్నటువంటి నాణ్యమైన పప్పు దినుసులు కొనుగోలు చేసి కూడా భక్తులకి అన్నప్రసాదాలు వడ్డించాలని చెప్పి కూడా ప్రత్యేకించి చెప్పడంతో పాటు ఏదైతే గతంలో అన్నప్రసాదంలో ఉన్నటువంటి శాస్త్రి అనే క్యాటరింగ్ ఆఫీసర్ కూడా అనేక సూచనలు చేశారు. అంటే ఆయనకున్న అనుభవాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేస్తూ
ఇంకా మరింత మెరుగైన అన్నప్రసాదాలు కూడా స్వామి వారి భక్తులకు వడ్డించి ఎక్కడ కూడా అన్నప్రసాదాలు భక్తులు ఏలెత్తి చూపిన విధంగా కూడా అన్నప్రసాదాలు ఉండాలని చెప్పారు. మరొక ఇప్పటికే లడ్డూ నాణ్యత పూర్తిగా పెరిగింది, లడ్డూ నాణ్యత పెరగడంతో భక్తులు కూడా సంతృప్తి వ్యక్తపరుస్తారు. గుమగుమలాడే వాసనతో అదేవిధంగా రుచికరమైన శుభ్రమైన లడ్డూను కూడా భక్తులు పంపిస్తున్న పరిస్థితి. మరోపక్క అక్కడే వేయింగ్ మిషన్ లో కూడా భక్తులు తూకం వేస్తూ కూడా లడ్డూ తీసుకోబోయే మాది కూడా టీటీడీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈవో కూడా అధికారులకు పలు సూచనలు చేశారు, సాధారణ భక్తులకు పెద్ద పీట వేయాలి, విఐపి సేవలు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రమ్మని చెప్పి కూడా సూచనలు చేశారు. విఐపి సేవలు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ సామాన్య భక్తులకి ఎక్కువగా కూడా పెద్ద పీట వేయాలని చెప్పి కూడా సూచనలు చేశారు. మరొక రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎలాంటి ఫిర్యాదులు లేనటువంటి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఆయన అనేక సూచనలు టీటీడీ అధికారులకు పోలీస్ అధికారులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది సీతారామరాజు. మోహన్, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు ఒకలు మాత అన్నప్రసాద తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు, అది కూడా అందుబాటులోకి వచ్చిందా మోహన్ భక్తుల కోసం? తప్పకుండా, ఈ ఏడాది ఒకలు మాత అన్నప్రసాద తయారీ కేంద్రం అంటే మెగా కిచెన్, అంటే శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో అన్న భక్తులకు వడ్డించే అన్నం కాకుండా ఏదైతే క్యూ లైన్లు అదే విధంగా కాల్ టేజీల వద్దకే భక్తులకి అన్నప్రసాదాల సౌకర్యం, అదేవిధంగా దర్శనం చేసుకుని వచ్చిన వెంటనే రాంబగిచా బస్ స్టాల్స్ అంటే అత్యధిక సంఖ్యలో భక్తులు ఎక్కడైతే గుమ్మ కొడతారో ఆ ప్రాంతంలో అంతా ఇప్పటికే టీటీడీ ఒక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఆ ఫుడ్ స్టాల్స్ కి ఫుడ్ సప్లై చేసేదాని కోసం ప్రధానంగా ఒకలమాత కిచెన్ కూడా రెడీ చేసి దాన్ని కూడా భక్తులకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ నెల 5వ తేదీ ఉదయం కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఆ అన్నప్రసాద సముదాయాన్ని కూడా ప్రారంభించారు. తద్వారా ప్రతిరోజు కూడా 20,000 నుంచి 30,000 మంది భక్తులకి ప్యాకింగ్ అన్నప్రసాదాలను కూడా ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా హోటల్స్ లో మోసపోకుండా కూడా అన్నప్రసాదాలు వితరణ చేసే మాది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క రాబోయే రోజుల్లో మరింత కూడా పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గదులు సౌకర్యాలు కానీ ఇప్పటికే టీటీడీ అనేక మార్లు గదులు కూడా పరిశీలించారు. గదుల్లో ఏదైతే చిరిగిపోయినటువంటి బెడ్లు కానీ దిండ్లు కానీ బెడ్షీట్లు కానీ పూర్తి స్థాయిలో మార్చివేసి కొత్తవి తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క గీజర్లు లేనివంటి రూముల్లో గీజర్లు కూడా అమర్చాలని చెప్పి సూచనలు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా మెయిన్ గా ప్రధానంగా తిరుమల కొండపై కూడా పారిశుద్ధ్యం పైన కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. పారిశుద్ధ మెంబర్స్ కూడా పెంచబోతున్నారు. రాబోయే రోజుల్లో పారిశుద్ధ కార్మికులు కూడా అధిక సంఖ్యలో పెంచి కూడా భక్తులకు అనేక సౌకర్యాలు వసతులు కల్పించే విధంగా కూడా టీటీడీ శ్యామలరావు అదేవిధంగా అదనపు వెంకటేశ్వరి కూడా ముందుకు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది సీతారామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మోహన్. సో మొత్తానికి తిరుమల బ్రహ్మోత్సవాలు, మరో పక్కన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు అధికారులు. అలాగే మొత్తానికి అన్ని వ్యవస్థలు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చాలా ఘనంగా నిర్వహించారు. సో మొత్తానికి తిరుమలకు సంబంధించి చూసుకుంటే బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న భక్తులకి అంటే లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఘనంగా అంటే అన్నప్రసాద విషయంలో కానీ అలాగే లడ్డూ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా తేడా అనేది కనబడింది అని చెప్పిన భక్తులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ దిశగా వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం, ఆ సూచనల దిశగా భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని కూడా చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ఆ విధంగా ఒక చర్యలు తీసుకున్నారు. సో ఆ మేర ఆ చర్యల్లో భాగంగా కూడా మరి సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. చక్రస్నానం సందర్భంగా మరి భక్తులందరూ కూడా వాళ్ళకి అంటే దర్శించే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే 8 రోజుల్లో ఏదో మలయప్ప స్వామి వాహనాల ద్వారా మరి భక్తులకి దర్శనమిచ్చారు. వాళ్ళ అందరి ఎక్కువ మంది భక్తులకి దర్శనమిచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తాము అంటే ఇప్పుడు ఈసారి మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా మెరుగ్గా భక్తులకి వాహన సేవ సంబంధించిన దర్శన విషయంలో మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇటుపక్కన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూడా దసరా ఉత్సవాలు చాలా ఘనంగా అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక అంటే భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని పటిష్టమైన భద్రతా చర్యలు అలాగే తక్కువ సమయంలోనే అమ్మవారి దర్శనం కలిగేలాగా కూడా మరి విఐపి దర్శనాలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా దర్శన భాగ్యం కలిగించే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయదశమి రోజు మరి దుర్గమ్మ దర్శనానికి మరి జనాలు భక్తులు పోటెత్తారు. మరి ఈరోజు చివరి రోజు
ఒక హంసవాహనంపై కూడా మరి కొద్దిసేపట్లో మరి అమ్మవారు పయనించబోతున్నారు. హంసవాహనం పైన మొత్తానికి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శ్రీవారి చక్ర తల్వారుకి చక్రస్నానం ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయార్చకులు. రాత్రికి ధ్వజ అవరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి. 8 రోజుల పాటు శ్రీవారిని దగ్గర దగ్గరగా 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అదనంగా 50,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే 350,000 మంది తిరుమలకి వచ్చారని కూడా మనకు తెలుస్తోంది. గ్యాలరీల ద్వారా 2 లక్షల మంది, క్యూలైన్ల ద్వారా సుమారు 30,000 మంది గరుడ వాహన సేవని వీక్షించినట్లు తెలుస్తోంది. గతేడాది బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి హుండీ ద్వారా 24 కోట్లు లభిస్తే ఈ ఏడాది 26 కోట్లు ఆదాయం వచ్చింది హుండీ ద్వారా. గతేడాది 16 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించగా ఈ ఏడాది 26 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు తెలుస్తోంది. సో ఆగస్టు 5న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకి అనేక సూచనలు చేయడం జరిగింది. సామాన్య భక్తులకి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించిన నేపథ్యంలో నాణ్యమైన A1 గ్రేడ్ ముడి సరుకులతో తయారు చేసిన అన్నప్రసాదాలు అందించాలని కూడా సూచించిన నేపథ్యంలో ఆ విధంగానే చర్యలు తీసుకున్నారు అధికారులు. సీఎం చేతుల మీదుగా కూడా ఒకలమాత అన్నప్రసాద తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. గతేడాది 30 లక్షల సో నెక్స్ట్ టాపిక్కి వెళ్తే దేవరగట్టు